నమస్కారం అండి ఇందిరాస్ కిచెన్ అండ్ లివింగ్కి సాదర ఆహ్వానం ఎలా ఉన్నారండి అందరు పీతాంబరధరో దేవో గరుడాసన శోభిత ఇందిరాపతి గోవింద చంద్ర సూర్య ప్రభాకర ఇహ జన్మని సౌఖ్యంచ జయ జయ శ్రీ వెంకటేశ్వర కీర్తనం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని వేయి నోళ్ల కీర్తించినా ఆ జన్మాంతం వీక్షించినను తనివి తీరదు కదండి అటువంటి కలియుగ వైకుంఠునికి తిరుమలలో జరిగే ఆర్జిత కళ్యాణ మహోత్సవములో పాలు పంచుకునే అదృష్టం మా కుటుంబమునకు ఈ మధ్యన కలిగిందండి నేను మా శ్రీవారు మా అబ్బాయి కోడలు మనుమరాలు చిరంజీవి ఇందు ఆర్న మా వియ్యపురాలు మా కోడలు తమ్ముడు కలిసి హైదరాబాద్ నుండి తిరుమలకు కళ్యాణ మహోత్సవమునకై చేసిన యాత్రా విశేషాలు మీతో పంచుకోవడానికై ఈ వీడియో చేస్తున్నానండి నిత్య కళ్యాణము పచ్చతోరణము అనే నానుడి అంగరంగ వైభవంగా ప్రతిరోజు శ్రీదేవి భూదేవిలతో జరుపుకుంటున్న శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవమును చూస్తే తెలుస్తుంది సమస్త ప్రజానీకపు సుఖ సంతోషాలకై జరిపేదే శ్రీ శ్రీనివాసుని నిత్య కళ్యాణము పచ్చతోరణము ఈ ఆర్జిత కళ్యాణ సేవలో పాలు పంచుకోగలగడము అంటే శ్రీ శ్రీనివాసుని అనుమతి దొరికినట్లేనండి ఆయన అనుమతి లేనిదే తొందరగా ఈ టికెట్స్ దొరకవు ఆన్లైన్లో మూడు నెలలకు ముందే నెలలో మొదటి శుక్రవారంలో ఓపెన్ అయిన స్లాట్స్ క్షణాల్లో అయిపోతాయి దొరకకపోతే మరి ఒక నెల వేచి ఉండాల్సిందే అదృష్టం కొద్దీ మాకు అయితే ఏప్రిల్ నెలలోని స్లాట్స్ ఫిబ్రవరి నెల మొదటి శుక్రవారంలో ప్రయత్నిస్తే ఈసారి దొరికాయి టికెట్ ధర వెయ్యి రూపాయలు ఒక్కొక్క టిక్కెట్పై దంపతులు ఇరువురిని వారి లోపు పిల్లలు ముగ్గురు వరకు అనుమతిస్తారు రిజిస్ట్రేషన్కు ఏదైనా గవర్నమెంట్ ఐడి కంపల్సరీ అదే ఐడీ ఒరిజినల్స్ను శుభదం ఎంట్రీ పాయింట్లో ప్రవేశానికి ముందుగా చెక్ చేస్తారు ఐడి ఒరిజినల్స్ కంపల్సరీ సుమండి వివాహం అయిన తర్వాత సంవత్సరం లోపు కొత్త దంపతులకు మరుసటి రోజు కళ్యాణ సేవలో పాల్గొనడానికి ఎనభై టిక్కెట్లను కరెంటు బుకింగ్ పద్ధతిన లక్కీ డ్రాలో తిరుమల నిర్దేశిత కౌంటర్లో ఎలాట్ చేస్తారు ఈ వివరాలు పైన స్క్రీన్ పైన చూపిస్తున్నానండి కళ్యాణ మండపంలో సుమారు రెండు వేల మంది వరకు భక్తులు ఉంటారండి కళ్యాణానికి తప్పక సాంప్రదాయ దుస్తులు మగవారైతే పంచ పైన ఉత్తరయం మాత్రమే ఆడవారైతే చీర లేక చూడీదార్ మాత్రమే ధరించాలి ఇతర దుస్తులతో వచ్చిన వారిని అనుమతించరండి మా యాత్రా విషయానికి వస్తే మేము హైదరాబాద్ కాచిగూడ స్టేషన్ నుండి తిరుపతి వరకు వెళ్లే వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో చంటి పిల్లతో సౌకర్యార్థం ఏసీ టూ టైర్లో వెళ్ళామండి అందరము కూడా తెచ్చుకున్న పులిహారను తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ తిరుపతికి ఉదయం ఏడున్నరకు చేరుకున్నాం మా అబ్బాయి మా ఆరుగురికి సౌకర్యంగా ఉండడం కోసం ఒక ఇనోవా టొయాటో కారును మేము ఉన్న అన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు మాతోనే ఉండేలాగా ముందే బుక్ చేశాడు అది స్టేషన్లో కోసం రెడీగా ఉంది దానిలో మా అబ్బాయి బుక్ చేసిన హోమ్ స్టే అపార్ట్మెంట్ కి చేరుకున్నాం ఈ హోమ్ స్టే అపార్ట్మెంట్ కాన్సెప్ట్ గురించి మీతో రెండు మాటలు చెప్పాలండి రైల్వే స్టేషన్ కు సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాగుంతా రిసార్ట్స్ ప్రైడ్ లగ్జరీ అపార్ట్మెంట్స్ ను ముందే బుక్ చేశాడు ఈ అపార్ట్మెంట్ ఫ్లోర్ కి ఒకటి చొప్పున ఫుల్లీ ఫర్నిషడు త్రీ బెడ్రూమ్స్ హాలు అండ్ కిచెన్ ఏసీ అపార్ట్మెంట్స్ ఇవి బెడ్రూమ్ బెడ్రూమ్ విషయానికి వస్తే కింగ్ సైజు బెడ్ ఉన్న ఒక మాస్టర్ బెడ్రూము క్వీన్ సైజ్ బెడ్రూము స్టాండర్డ్ సైజ్ బెడ్రూము అటాచ్డ్ బాత్రూములతోనూ బేసిక్ అవసరాలకు కావలసిన సామాగ్రితో సువిశాలమైన కిచెను ఈ అపార్ట్మెంటు ఫైవ్ స్టార్ హోటల్ను కూడా మించిపోయేటంత నీట్ గాను సౌకర్యవంతంగాను కుటుంబం అంతా కలిసి ఒక చోట ఆనందంగా ఉండేంత వీలుగా ఉందండి ధర కూడా హోటల్తో పోలిస్తే చాలా రీజనబుల్గా ఉంది కళ్యాణం రోజున పది గంటలకు తిరుమలలో సుభదం క్యూ లైన్ ఎంట్రీ గేట్లో రిపోర్ట్ చేయవలసి ఉంటుంది అందుకని ఉదయం ఎనిమిది గంటలకే పట్టుబట్టలు కట్టుకొని కారులో అలిపిరికి చేరుకొని అక్కడ మనుషులకు సామాన్లకి వెహికల్స్కు సెపరేట్గా తనిఖీలు చేయించుకొని గోవిందనామాలు పలుకుతూ కొండపైకి చేరేసరికి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అయిందండి రిపోర్ట్ చేయవలసిన శుభదం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ దక్షిణ మాడవీధిలో ఉంటుందండి మేమైతే ఏటీసీ సర్కిల్ వరకు వెహికల్లో వెళ్ళి అక్కడి నుండి వెనుక వైపుగా శుభదం ఎంట్రీ గేట్ వద్దకు చేరుకున్నాం ఇది కాలినడకకు అవుతుంది అప్పటికే కళ్యాణానికై వెళ్లే భక్తులు వారి టికెట్స్ ఐడెంటిటీ కార్డ్స్ చెక్ చేయించుకుంటూ క్యూలో ఉన్నారు మా ను కూడా చెక్ చేయించుకుని క్యూ లైన్లో ముందుకు సాగుతూ ఉంటే మరి ఒక చోట కళ్యాణ టికెట్స్ పై ఉన్న బార్ కోడ్ని స్కాన్ చేసి స్టాంప్ చేస్తారండి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది మమ్మల్ని మాతో కూడా తీసుకువెళ్లిన సంచులను తనకి స్కానింగ్ చేస్తారు ఏ విధమైన ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ పరికరాలు అంటే సెల్ ఫోన్సు డిజిటల్ వాచెస్ హెడ్ ఫోన్సు మ్యూజిక్ ప్లేయర్స్ లాంటివి అలాగే ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ప్లాస్టిక్ బ్యాగ్స్ను కొండపైకి అనుమతించరు మేము వీటిని లోనే వదిలేసాం క్యూ లైన్లో అలా ముందుకు వెళ్తూ ఉంటే మెయిన్ వెయిటింగ్ ఎంక్లోజర్స్కి చేరుకుంటాం కళ్యాణానికి వచ్చే భక్తులకు ప్రత్యేకంగా వేచి ఉండడం కోసం నాలుగు ఎంక్లోజర్స్ను ను కేటాయించారు అందులో కూర్చుని వెయిట్ చేస్తూ ఉండగా ఉచితంగా వేడిపాలు పొంగలి కావలసిన వారికి ఇచ్చారు అలాగే వాష్రూమ్స్ సౌకర్యం కూడా పక్కనే ఉందండి సుమారు పదకొండు గంటల ప్రాంతంలో ఒక్కొక్క ఎన్క్లోజర్ను ఓపెన్ చేసి క్యూ లైన్లో మరి ఒకసారి సెక్యూరిటీ చెక్కింగ్ చేసిన తర్వాత దేవాలయ ప్రాంగణంలో ఉన్న మండపానికి పదకొండున్నరకి చేరుకున్నామండి అప్పటికే మా ముందు వచ్చిన భక్తులు నేలపై వరుసగా కళ్యాణ వేదిక ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ నేలపైనే కూర్చోవలసి వస్తుంది కొంతమంది పక్కన ఉన్న గట్ల మీద కూర్చున్నప్పటికీ బహు కొద్ది మందికే ఈ అవకాశం ఉంటుందండి కళ్యాణ మండపం లోపల మంచి గాలి వేస్తూ చల్లగా ఉండి భక్తి పారవస్యంతో ఆధ్యాత్మిక వాతావరణం అనుభూతికి వస్తుందండి సరిగ్గా పన్నెండు గంటలకు వేదిక పైన ఉన్న శ్రీనివాసునికి ఆయనకు కుడివైపున ఉన్న దేవేరులు శ్రీదేవి భూదేవులకు కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైందండి భక్తులందరి చేత గోత్రనామాలతో సంకల్పం చేయించిన తర్వాత అంకురార్పణతో మొదలై మాంగళ్య ధారణ వరకు వచ్చేసరికి పన్నెండు గంటలు యాభై నిమిషాలైంది తలంబ్రాలు స్వస్తి పూర్తయ్యి కళ్యాణం సంపన్నం అయ్యేటప్పటికి ఒంటి గంట పది నిమిషాలు అయింది కళ్యాణానికి వచ్చిన మగవారికి ఉత్తరీయము ఆడవారికి జాకెట్ గుడ్డ ఒక్కొక్క టిక్కెట్టుపై రెండు శ్రీవారి ప్రసాదం లడ్డూలు ఉచితంగా ఇస్తారు లడ్డూలను దర్శనానంతరం బయట కౌంటర్లో తీసుకోవాలి కళ్యాణానంతరం మమ్ములను మహాద్వారం దగ్గర మెయిన్ క్యూలో కలిపి శ్రీవారి దర్శనానికై పంపించారు శ్రీవారి దర్శనానికి అరగంట పట్టింది మాకు శ్రీవారి దర్శనం చాలా బాగా అయిందండి దర్శనానంతరం బయట తీర్థము శటగోపము తీసుకుని గోపురం మీద ఉన్న విమాన వెంకటేశ్వరిని దర్శనం చేసుకుని హుండీలో మొక్కులు వేసుకున్నాం శ్రీవారి ప్రసాదం చిన్న చిన్న లడ్డూలు ప్రసాదంగా అందరికి ఇచ్చారు అక్కడి నుండి బయటకు వచ్చి లడ్డూ కౌంటర్లో ఉచిత లడ్డూలతో పాటు మాకు కావలసిన లడ్డూలు కొనుక్కునేటప్పటికి మధ్యాహ్నం రెండు గంటల సమయం అయింది వెంగమాంబ అన్నదాన ప్రసాదశాలలో భోజనం చేద్దామని వెళ్ళినప్పటికీ అక్కడ విపరీతమైన రద్దీ మూలంగా చంటి పిల్లతో సాధ్యం కాదనుకుని మండుటెండలో చెప్పులు లేని కాళ్ళు కాలుతూ ఉండగా మా వెహికల్ని వెతుక్కుంటూ చేరి తిరుగు ప్రయాణమై కొండ దిగువన తిరుపతిలో భోజనం చేసి మా హోమ్ అపార్ట్మెంట్స్ అపార్ట్మెంట్స్కి చేరుకునేటప్పటికి సాయంత్రం నాలుగు గంటలైందండి ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా రద్దీలోనూ ఎండలోను క్యూలోనూ ఏ విధమైన ఇబ్బంది పెట్టని మా పదకొండు నెలల మనుమరాలని అందరము మెచ్చుకుంటూ విశ్రాంతికి ఉపక్రమించామండి తిరుచానూరు పద్మావతి అమ్మవారు శ్రీనివాస మంగాపురంలోని శ్రీనివాసుని కపిలతీర్థము గోవిందరాజస్వామి దేవాలయ సముదాయాల దర్శనము తర్వాత మరునాడు మా తిరుగు ప్రయాణం నారాయణాద్రి ఎక్స్ప్రెస్ లో హైదరాబాదుకు సౌకర్యంగా చేరామండి తిరుపతిలో మా స్టేలో మమ్మల్ని ప్రత్యేకంగా ఆకర్షించింది మా అపార్ట్మెంట్కి దగ్గరగా ఉన్న తాటి బెల్లం కాఫీ దాని వివరాలు ఇంకో వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చాలా డీటెయిల్గా ప్రజెంట్ చేశానండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైకు షేరు కామెంటు చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్స్ నాకు చాలా అమూల్యమండి మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ